ఇష్యూ ఇస్ క్వైట్ సీరియస్ అండ్ ఇది ఇండిపెండెంట్ ఇష్యూ కాదు, ఒక ఇండివిజువల్స్ ఇష్యూ కాదు. ఇది ఒక సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి ఇద్దరు ఎస్టాబ్లిష్డ్ కొరియోగ్రాఫర్స్ మధ్యలో ఉన్నటువంటి మ్యాటర్. సో సెక్షువల్ హారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ ఇండస్ట్రీకి ఏ రకంగా అప్లై అవుతుంది, ఎందుకంటే మనం ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉంది, ఇది ఒక డిఫరెంట్ వింగ్స్లో ఇండస్ట్రీ వర్క్ చేస్తూ ఉంటుంది, కాబట్టి దీనికి సంబంధించి ఎలా తీసుకోవాలి అనేటువంటి గైడ్ లైన్స్ని మనం ఇంకా గవర్నమెంట్తో కూర్చుని వెయిట్ చేసి ఏంది పాసిబుల్ అవుతుంది ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ నుంచి చేసే క్రమం ఇంకా నడుస్తూనే ఉంది. దాట్ అన్ఫార్చునేట్లీ ఈస్ టేకింగ్ అ వెరీ లాంగ్ టైమ్. వీ నో దాట్ ది కమిటీస్ రిపోర్ట్ ఇస్ స్టిల్ పెండింగ్ విత్ ది తెలంగాణ సినిమాటోగ్రఫీ అండ్ ది IHLC రిపోర్ట్ ఇంకా పెండింగ్లో ఉంది. అవి వస్తే ఇంకా స్ట్రక్చర్డ్ గైడ్ లైన్స్ మనకు వస్తాయి, మ్యాండేట్స్ మనకు వస్తాయి, హౌ డూ వీ అడ్రస్ ది ఇష్యూస్ అని. ఇన్ ద మీన్ వైల్ సార్ చెప్పినట్టు 2018 నుంచి ఈ ఒక ప్యానెల్ ఏదైతే మనం ఫామ్ చేసుకున్నామో దాని తాలూకా, అంటే వీఆర్ నాట్ డినయింగ్ దట్ మన దగ్గర కేసెస్ లేవు అనే ఫ్యాక్ట్ మనం డినై చేయట్లేదు. అదర్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి ఇష్యూస్, అదర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెక్షువల్ హారాస్మెంట్ ఇక్కడ కూడా జరుగుతుంది, లెట్స్ అగ్రీ టు దాట్. కానీ అదర్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి స్ట్రిక్ట్ మెకానిజమ్స్ టు అడ్రస్ రెడ్రెసల్ మెకానిజమ్స్ మన ఇండస్ట్రీలో సరిపోయినన్ని తగినన్ని, ఐఎమ్ మేకింగ్ ఇట్ ష్యూర్, సరిపోయినన్ని తగినన్ని మాకు సూట్ అయ్యేటువంటివి, ఇక్కడ వర్కౌట్ అవ్వగలిగేటువంటి మెకానిజమ్స్ మనం తయారు చేసుకోవడానికి సరైన గైడ్ లైన్స్ లేవు. There should be a lot more work to be done in that manner where we are waiting. There are stakeholders within, there is an entire discussion which has started after Shri Reddy's issue. Momentum appadappudu gain chestundi, manaki ivi telusu, these are need based ga veltamu, issue based ga veltunamu, adi mana priority anukokunda manam munduku velthunam kabatti it's taking a lot of time. But people like Bharadwaj garu have been, yeah, people like Bharadwaj garu have been an active part, not just now. Even ippudu ee redressal mechanisms ippudu manam maatladukuntunna posh guidelines 2013 tarvata ochinatuvanti guidelines, kani people like him have been in the industry and been taking up issues the way that they were supposed to do at appadukunna mechanisms systems ni pattukoni vallu tayar chestunnaru. But right now we have guidelines, we have posh guidelines. So this panel, the way that it works, we are going according to the posh guidelines, prevention prohibition of sexual harassment at workplace guidelines, the act is of 2013. Aa guidelines tho manam em aithe oka panel oka committee constitute cheyalo, aa committee constitute chesam. Ee committee lo prastutam ee case between two choreographers jarugutunnatundi ee case lo, I don't want to take the names of the choreographer because ఇది అసలు మనం కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాల్సిన అంశంగా భావించి వీ హవ్ నాట్ టేకెన్ ద నేమ్స్ ఆఫ్ ద కొరియోగ్రాఫర్స్. బట్ సైమల్టేనియస్లీ ఎప్పుడైతే మనం కమిటీ కాన్స్టిట్యూట్ చేశామో, లాస్ట్ 2 వీక్స్ నుంచి ఈ కమిటీ ఎంక్వైరీ చేస్తోంది. ఇనీషియలీ ఈ కేసు మా ముందుకి, ఈ సెక్షువల్ హారాస్మెంట్ రెడ్ రిసల్ ప్యానెల్ ముందుకు వచ్చే ముందు, ద ఫస్ట్ టైం ఇట్ హ్యాడ్ అపియర్డ్ సర్ఫేస్డ్ వాజ్ విత్ ద మీడియా. పాప, షీఈస్ అ వెరీ టెండర్, వెరీ యంగ్ గర్ల్ మైండ్. మనమందరం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ద పర్సన్ హూస్ అలెజ్డ్ రైట్ నౌ ఈజ్ అ వెరీ బిగ్ పర్సన్, అక్యూజ్ చేయబడినటువంటి పర్సన్కి పొజిషన్ హయ్యర్గా ఉంది, అథారిటీ ఎక్కువ ఉంది. ద గర్ల్ హూస్ అక్యూజ్డ్ ఈజ్ మైనర్గా ఉన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంది. సో లెట్ అస్ కీప్ ది ఏజ్ ఫ్యాక్టర్ ఆల్వేస్ దృష్టిలో పెట్టుకుందాం. Let's be sensitive in asking questions. Let's be sensitive ane uddeshantoti committee work chestu vastundi. The first time when the nenu idenduku malli age factor kosam ani malli committee ki vachanu, but first time ee papa tanaku jarugutunnatuvanti vishayalu cheppukodaniki she has approached a few of our media channels. I don't want to take the name of them, but she has approached the media channels. The media channels have been really good with her at that point in time. ఇది మీడియాకు వస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది, నువ్వు వెళ్లాల్సింది చేంబర్కి అని చెప్పి భరద్వాజ్ గారి దగ్గరికి, సుప్రియ గారి దగ్గరికి తన ఇష్యూని తీసుకుని ఆ అమ్మాయికి సపోర్ట్ చేసి ఫస్ట్ పంపించారు. సో షీ హ్యాడ్ కమ్ యాక్చువల్లీ టు దీస్ ఇండస్ట్రీ పెద్దలు ఎవరని అనుకుందో వాళ్ళ దగ్గరికి తను ఫస్ట్ సెక్షువల్ హారాస్మెంట్ కంప్లైంట్ కంటే ముందు తనకి ఇండస్ట్రీలో వర్క్ కావాలి, నా వర్క్ బాగా జరగట్లేదు, నాకు ఐఎమ్ బీయింగ్ హెరాస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ వర్క్ అంటూ మీడియా దగ్గరికి వెళ్తే మీడియా డిడ్ నాట్ పిక్ దట్ అప్ కేస్. In fact, they supported and they sent it to the right channel, wherein Bharadwaj garu and Supriya garu have intervened. Supriya garu, on behalf of the Voice of Women, the support group that Damu garu was mentioning, has approached Telugu Film Chamber of Commerce
టు మేక్ ష్యూర్ దట్ హర్ కార్డ్ వాజ్ గివెన్. దాముగారు ఇందాక మెన్షన్ చేయడం మర్చిపోయారు. డాన్సర్స్ యూనియన్లో చాలా అవకతవకలు ఉన్నాయి, అవి సార్ మళ్ళీ కాసేపట్లో చెప్తారు. అండ్ వాటిని అడ్రస్ చేస్తూ ఫెడరేషన్ ద్వారా చేంబర్ ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక ప్రాపర్ 6.5 lakhs యూనియన్కి ఏవైతే అమ్మాయి కట్టిందో ఆ అమ్మాయికి తన టాలెంట్ని గుర్తించి మీరు కార్డ్ ఇవ్వాల్సిందే అని రికమెండేషన్ పంపించారు. అండ్ అది భరద్వాజ గారు విల్ బీ ఏబుల్ టు టెల్ మోర్ అబౌట్ ఇట్. సో దాముగోర్ అండ్ భరద్వాజ గారు విల్ బీ ఏబుల్ టు టెల్ దట్ సైడ్ ఆఫ్ ద స్టోరీ బెటర్. బట్ చేంబర్ ఇంటర్వెన్షన్ అయిపోయింది అట్ దట్ పాయింట్. అసలు ఈ కమిటీ దగ్గరికి ఆ కేసు, సెక్షువల్ హారాస్మెంట్ కేసు వచ్చే ముందే ఆ ఇంటర్వెన్షన్ అయిపోయింది. ఆ అమ్మాయి కార్డ్ ఇష్యూస్ ఏవైతే ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయో అవి స్టార్ట్ చేసేసారు. బట్ ఇన్ ద బార్గెన్ వెన్ ఐ స్పోక్ టు హర్, వెన్ భరద్వాజ గారు స్పోక్ టు హర్, వీ ఫౌండ్ అవుట్ ద కార్డ్ వెనకాల ఉన్నటువంటి అసలు ఇష్యూ ఈజ్ సెక్షువల్ హారాస్మెంట్. ద రీజన్ ఫర్ హర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు వర్క్ ద వే దట్ షీ హర్ టాలెంట్, షీఈస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. The choreographer who she alleged is also extremely talented. Both of them were working under, she was working under him. But the problem came with the sexual harassment. Adi manaku telisinappudu, you have to come to us. We are here as a panel and cheppi. We have started the, excuse me. Thank you. So ee sexual harassment panel, redressal panel ki, ప్యానెల్కి కేసు రావడం జరిగింది. అండ్ వీవ్ కన్స్టిట్యూటెడ్ ద కమిటీ, ఆ కమిటీకి చైర్పర్సన్గా నేనున్నాను. సార్ ఇప్పుడు ఒకసారి పరిచయం చేసినటువంటి మెంబర్స్లో వీ హ్యావ్ కన్స్టిట్యూటెడ్, విల్ యూ బీ ఏబుల్ టు, థ్యాంక్ యూ. సో ఈ కమిటీ ఏం చేసింది అంటే, వీ హ్యావ్ స్టార్ట్ తన ఫస్ట్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాం ఈ 2 weeks, లాస్ట్ వీక్లో మన కొరియోగ్రఫర్ హూ షీ అలెజ్డ్ ఆయన స్టేట్మెంట్ కూడా మేము రికార్డ్ చేసుకున్నాం. బట్ ఆవిడ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్న క్రమంలో వీ హవ్ అండర్స్టూడ్ ద కేస్ ఇస్ నాట్ జస్ట్ అ సెక్షువల్ హారాస్మెంట్ యాట్ వర్క్ ప్లేస్, ఇట్ ఈస్ మోర్ సీరియస్. మా పరిధిలో మేం చేయగలిగినటువంటి రిలీఫ్ ఏమైతే అమ్మాయికి ఇవ్వగలమో అది కొద్ది పరిధి మాత్రమే. ద కేస్ ఇస్ మోర్ సీరియస్, దిస్ కేస్ ఇస్ మోర్ గ్రీవియస్ బికాస్ షీ వాజ్ అ మైనర్ అట్ ద పాయింట్ ఇన్ టైమ్. Because it continued for a longer period under the name of work, under the name of preferential treatment at work. So it required a different kind of mechanism, legal support ammai kavasaram. Thereby the committees maaku telusu, it's not that we don't know that the police case is happening, the committee knows. And memo, because we are legally intane maaku undi structure kabatti, bhumika helpline dwara the female choreographer has approached the police. And police station lo eppudaithe FIR ni manam pattukunnamo, aa FIR copy ni pattukuni ippudu meer ninna adigaru media ki overnight ostadi, gabakkuna ochina story ni ochinattuga prepare chestaru mi vesestaru and sir meer annaru. We agree that sir, that every story is a hot story and every media would want to put it up. We will all agree to that while we are requesting that you should publicize this. You should take it forward. I appreciate the media who has been in support to the girl, but simultaneously we've noticed nina damugaru chamber tarpuna issue cheyadaniki press note issue enduku chesarante, there are many media which have insensitively put out the girl's picture. Meeku media guidelines kavalante mem ivvagalam, but mem ivvalsinatundi pan ledha. I understand you are all learned media journalists and respected, chaala ella nunchi meer unnaru kabatti all the media houses know how a rape sexual assault case needs to be highlighted. Adi jaragaledu akkada, adi oka sexual assault ga, adi rape case laga kaakunda media vere rakamga oka individual case laga deal chesesi oka chaala interesting cinema kada laga ammai jeevithanni choopichestu unte we had to call it out. And we said ee committee ee dasalo if we don't come out and meet you all when the media has access to the FIR copy and you have seen what is happening, mari mem em chestunamo mem cheppakunda mem inka confidentiality maintain cheyadam ante entandi. There's no point in that, right? So that's the reason why we are here. The inquiry is in process. As we've already said, ee inquiry lo iddaru statements poorthaipoyayi. We are in the maaku inkokka, according to the guidelines we have 90 days to finish off and give a report. Kaani 90 days lopale aipothundi maa case 100%, because we are on the fast track. Last 2 weeks nunchi we have done a lot of work on it. We are finding a lot of evidence, we are having a lot of structural proof. So this is not an individual's case where we are
నాట్ సపోర్టింగ్ వన్ ఇండివిజువల్. ఇది మా ప్రయత్నం, కలెక్టివ్ ఎఫర్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఏంటంటే దిస్ ఈజ్ sexual harassment at the workplace and we want to make our industry to be a safe place for the women to work. Eppudaithe media ee rakamainatuvanti stories ni insensitive ga portray chestado, when women actually want to come out and speak, vallani manam lose aipothunam. Actual women who want the support, vallu bayapadtaru, oh my god inta nasa aitunda ani. Memu we wanted to protect the identities of the girl and do something, but legal respect these calls vachindi kabatti we had to ask her to go to the police. But that police case adi inkoka rakamaina fight, idi inkoka rakamaina fight. Maa paridhi veru, tana paridhi veru. Maa paridhilo mem inquiry finish chestam. So please do understand that we will also call back for a press meet once we are done with our inquiry and report. Whatever actions that this committee has suggested to the chamber and the federation, we will come back to a meeting and announce all of those. But this will take certain time according to the protocol.